భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెడుగు కృష్ణ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ కోదండ రామాలయం టెంపుల్ ఆవరణలో 26వ డివిజన్ పరిధి మార్కండేయ కాలనీలో మొక్కలు నాటారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి మరియు జయంతిని పురస్కరించుకుని జూన్ 23 నుండి జూలై 6వ తారీఖు వరకు ఉత్సవాలు చేయాలని బీజేపీ జాతీయ శాఖ పిలుపు ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగానే శుక్రవారం నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క పేరుతో మొక్కలను నాటడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ కంటెస్టెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడని, గొప్ప విద్యావేత్తని, మహోన్నత దేశభక్తుడు, జాతీయవాదానికి జాతీయ సమైక్యతకు మారుపేరని, దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి మహనీయుడని కొనియాడారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన గొప్ప మేధావి అని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, సమాజ హితం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి గౌరవ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకల్ని పురస్కరించుకొని గత 15 రోజులుగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం గొప్పగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 విముక్తి కోసం పోరాటం చేస్తూ, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ, ఆ రోజు ఆ పోరాటంలో భాగంగా వారు అరెస్ట్ అయి మరణించడం జరిగింది. వారి యొక్క మరణం యావత్ దేశ మానవాళికి ఒక గొప్ప సందేశం, స్ఫూర్తిదాయకం. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను అర్పించేటువంటి నాయకత్వం కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. వారి యొక్క స్ఫూర్తితోటి వాళ్ళ కార్యకర్తలు, నాయకులంతా కూడా గొప్పగా మరి సమాజ హితం కోసం ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇవాళ రేపు వారి యొక్క జయంతి రేపు ఉన్నది కాబట్టి ప్రతి బూత్లో కూడా 10 మొక్కల్ని నాటుతూ, వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ, వారి యొక్క జీవిత చరిత్రని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం మరి కార్యకర్తలందరూ కూడా చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు 10వ డివిజన్ శ్రీరామ్నగర్ రామాలయం టెంపుల్లో మరియు 26వ డివిజన్ మార్కండేయ కాలనీలో ఇలా ప్రోగ్రాం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చెట్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా ఈ కార్యక్రమంలో ఖ్యాతం వెంకటరమణ, జక్కుల నరహరి, గుండబోయిన భూమయ్య, పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మి నరసయ్య, మహావతి రామన్న, మడికొండ శ్రీను, బూడిద రమేష్, మాదాసి సుధాకర్, కుంబాల రాజు, బాణాలస్వామి, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు.